వన్ మినిట్ చాలు ఎక్కువ కూడా వస్తుంది. సర్వ చెప్పినట్టు సర్వేపల్లి రాధాకృష్ణ గారు చాలా ఎడ్యుకేటెడ్ పర్సన్ అని కాకుండా మామూలుగా అంత ఎలా అంటే ఆయనకి ఉంది అన్న నిరాడంబరంగా ఉంటారు. అయిపోయి ఆయన బర్త్డేని వాళ్ళ స్టూడెంట్స్ వచ్చి మేము సెలబ్రేట్ చేస్తాం సార్ అని చెప్పి వాళ్ళు అడిగినప్పుడు నా ఒక్కరిది కాదు అందరూ టీచర్స్ ఆ రోజున ప్రతి టీచరు సత్కరించబడాలి అన్న గొప్ప భావన కలిగిన వ్యక్తి ఎవరంటే ఆయన. మిగతా రాజకీయ నాయకులు వీళ్ళు అంటారా వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ ఇదిలో ఉంటారు కానీ సార్ మాత్రం ఓన్లీ అందరూ టీచర్స్ ఈరోజు నా బర్త్డేని వాళ్ళ ఇదిలో సెలబ్రేట్ చేసుకోవాలి అన్న భావంతో ఈ టీచర్స్ డే అనేది సెలబ్రేట్ చేయడం జరిగింది. వాళ్ళ స్టూడెంట్స్ వచ్చి ఇంకా అప్పటి నుంచి ఆ రోజు నుంచి ప్రతి టీచరు సెప్టెంబర్ 5th సత్కరించాలి వాళ్ళకి ఆ గౌరవం పొందాలి. ఏ ఫీల్డ్ అయినా ఫలానా వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది కానీ ఒక టీచర్ అనేవాళ్ళే ఏ అన్ని ఫీల్డ్స్ సాఫ్ట్వేర్ కానీ ఏదైనా కూడా ఒక టీచర్ అనేవాళ్ళే ఆ బీజం అనేది ఆ విత్తనం అనేది నాటేది ఎవరు అంటే ఆ టీచరే. ఫస్ట్ ఆ క్లాస్ రూమ్లో నుంచి ఆ అంబిషన్స్ కానీ ఆ ఎయిమ్స్ కానీ తీసుకునేది ఆ స్టూడెంట్ బాగా గ్రహించి వాళ్ళ ఫ్యూచర్లో ఏ ప్రొఫెషన్కి వెళ్ళాలన్నా కూడా ముందు టీచర్నే ఇన్స్పిరేషనల్గా తీసుకుంటారు. అన్ని ప్రొఫెషన్ తయారు చేయగల ఏకైక వ్యక్తి ఎవరు అంటే ఒక టీచర్కే సాధ్యం. ఏ వేరే కాంపిటే ఏదైనా కూడా అసలు ఎవరు సాధ్యం చేయలేరు. రైట్, టీచరు అనేటటువంటి వాడు ఈ సమాజాన్ని నిర్మించే వాళ్ళలో ప్రధానమైన వ్యక్తి అని చాలా చక్కగా మనం అందరం కూడా గుర్తించాము. అన్ని వృత్తులలో ఉండేటటువంటి వాళ్ళను ఏ ఉద్యోగానికి వెళ్ళినా ఏ వృత్తిలోకి వెళ్ళినా కానీ అటువంటి వాళ్ళని తీర్చిదిద్దగలిగేటువంటి శక్తి ఒక్క టీచర్కే ఉంది. ఈ సమాజాన్ని ఈ దేశాన్ని ఈ భౌతిక వనరులను మానవ వనరులను ముఖ్యంగా మానవ మేధస్సును బాగా విశాలంగా మానవ మేధస్సుకు విశాలమైన పదును పెట్టగలిగేటువంటి శక్తి ఒక టీచర్కే ఉంటుంది. అలా ఈ ప్రపంచంలో ఉండేటువంటి నేటి ఆధునిక టెక్నాలజీ రంగంలో పొందుతున్నటువంటి మార్పులన్నింటికీ కారణం మన మేధస్సే. ఒకప్పుడు ఈ వనరుల్ని సరిగా వినియోగించుకోవడం మనకు టెక్నాలజీని గురించి తెలియనటువంటి పరిస్థితుల నుంచి ఇవాళ టెక్నాలజీని జయించి ప్రపంచాన్ని శాసించే శక్తికి మిగతా భౌతిక వనరుల్లో ఉండేటువంటి భూమి మీద భూగర్భంలో ఉండేటువంటి ఉపరితలంలో ఉండేటువంటి అన్నింటినీ మానవుడు ఉపయోగించుకోవడం ఎలా అనేది అన్ని తెలుసుకోవడానికి టెక్నాలజీని పెంపొందించుకొని ఇలాంటి పరిస్థితుల్లోకి మనం వచ్చాము. ఆది మానవుడి నుంచి నేటి యుగంలో నేటి పరిస్థితి మరి దీని అన్నింటినీ కూడా సాధింపజేసింది ఒక ఇంజనీర్ అయినా కానీ ఒక డాక్టర్ అయినా కానీ ఇంకా ఏ వృత్తిలోకి వెళ్ళినా కానీ వీళ్ళందరినీ తయారు చేయగలిగే శక్తి ఒక టీచర్ కనుక ఈ టీచర్స్ డే రోజున మనం ఈ సెలబ్రేషన్లో పాల్పంచుకున్న మీ అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు టీచర్స్ డే అంటే నెక్స్ట్ టీచర్స్ డే అనే నాటికి మీరందరూ టీచర్ ఉద్యోగాలు పొందాలని ఇప్పుడు టెట్కు కోచింగ్ తీసుకుంటున్నటువంటి విద్యార్థులు అలానే ఇంకా ఇతర జాబ్స్కు ఆర్ఆర్బి ఎస్ఎస్సి ఇట్లాంటి బ్యాంక్ జాబ్స్కు మరియు ఇంకా అనేక రకాలైనటువంటి జాబ్స్ను మనం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన జాబ్స్కు మనం శిక్షణ పొందుతున్నాం. ఈ శిక్షణలో భాగంగా మీరందరూ కూడా రాబోయే టీచర్స్ డేకి మంచి ఉద్యోగాలు సాధించాలని అటువంటి శక్తిని మీ అందరికీ కూడా భగవంతుడు కల్పించాలని ఆశిస్తూ మరోసారి ఈ టీచర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ.